అంటే మనకు మొద్దు సీనును హత్య గావించబడినప్పుడు జైలు సూపరింటెండెంట్గా జైలు ప్రధాన అధికారిగా ఉన్నటువంటి వరుణారెడ్డిని ఉద్దేశపూర్వకంగా కడపకు ట్రాన్స్ఫర్పై తీసుకొచ్చారు. ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు శ్రీశైలం గారు, ఇప్పుడు మీరు ఏదైతే మీ ఇంట్రడక్షన్లో మాట్లాడారో, తప్పనిసరిగా వరుణారెడ్డి గారిని కడప జైలుకి బదిలీ చేయటం అనేది అందరికీ కూడా చాలా అనుమానాలని రేకెత్తిస్తుంది. ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా ఆ రోజుల్లో మరి సంచలనం సృష్టించినటువంటి పరిటాల రవీంద్ర గారి హత్య కేసులో మరి ముద్దాయిగా ఉన్నటువంటి మొద్దు సీనుని మరి జైల్లో ఏదో అంతర్గతంగా ఏదో కుమ్మలాట్లు జరిగి తను మరణించినట్టు చిత్రీకరించారు. మొద్దు సీను మరణం వెనుక కూడా పెద్ద మిస్టరీ దాగుందని, అది ఆ రోజున ప్రభుత్వ హత్యగానే అప్పుడు ఆ రోజున ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ అందు ప్రజలందరూ కూడా భావించారు. ఇవాళ అదే రీతిలో అత్యంత సంచలనాత్మకంగా మారినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా చిన్నాన్న అయినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మరి సొంత చిన్నాన్నని చంపిన వాళ్ళు ఎవరనే విషయంగా ఎక్కడా కూడా పెద్దగా పురోగతి సాధించినటువంటి పరిస్థితి. అసలు గతంలో సిబిఐ ఎంక్వైరీ కావాలని వాదించినటువంటి వ్యక్తి అధికారంలోకి రాగానే సిబిఐ ఎంక్వైరీ వద్దని ఎందుకు అన్నాడు, ఆ పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నాడో, ఆ ప్రశ్నకి సమాధానం ఉండదు. స్వయంగా వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మ, నాకు మా అన్నయ్య పరిపాలన నాకు రక్షణ లేదు, నాకు ప్రాణహాని ఉందని చెప్పి కోర్టులో ఆవిడ మరి చెప్పినటువంటి విషయాలు కానీ, నాకు భద్రత కావాలని అడిగినటువంటి విషయాలు కానీ, మరి దానికి సంబంధించి వైసీపీ నాయకుల దగ్గర నుంచి ఎటువంటి సమాధానాలు ఉండవు. ఈ విచారణ సందర్భంగా కూడా ఇంకొక విషయం ఇంకొకటి గుర్తు చేసుకోవాలి శ్రీశైలం గారు, గతంలో తెలుగుదేశం పార్టీ అంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగే సమయానికి అప్పటికి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ప్రారంభమైపోయింది. మొత్తం కూడా అది అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేతుల్లో ఏం ఉండదు యంత్రాంగం కూడా. అయినప్పటికీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక ఎడిషనల్ డీజీ స్థాయి అధికారిని అధికారి నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేశాం ఎడిషనల్ డీజీ స్థాయి అధికారితో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఆశ్చర్యకరంగా ఆ సిట్ను కూడా నీరుగార్చేశారు. ఎడిషనల్ డీజీ స్థాయి అధికారి నుంచి ఒక ఎస్పీ స్థాయి అధికారి రేంజ్కి ఆ సిట్ని దాన్ని నీరుగార్చడమే కాకుండా 3 సార్లు సిట్ అధికారులను మార్చారు. ఒకసారి కాదు, 3 సార్లు సిట్ అధికారులను మార్చి ఎక్కడా కూడా విచారణ ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేయటం. కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఈ హత్య వెనుక జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయం ఉందని అందరూ కూడా బలంగా విశ్వసిస్తున్నారు. మరీ ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డి, మరి ఈ రోజున కడప పార్లమెంట్ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా సోదరుడైనటువంటి అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల యొక్క ప్రమేయం బలంగా ఉందని మనం గతం నుంచి కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే హత్య జరిగిన తర్వాత అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడికి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలన్నీ కూడా రూపుమాపే ప్రయత్నం చేయటం, వారి ప్రధాన అనుచరుడైనటువంటి శంకర్ రెడ్డి, ఎవరైతే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఉన్నాడో అతను అక్కడికి వెళ్ళి ఆ రక్తాన్ని అంతా కూడా తుడిచివేసే ప్రయత్నం చేయటం, ఆ తర్వాత వీళ్ళ అవినీతి బురద పత్రిక అయినటువంటి సాక్షికి మరి ఆయనే ఫోన్ చేసి దీన్ని ఒక గుండుపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం, మరి వాళ్ళు ముఖ్యమంత్రి గారు సొంత ఛానల్ కూడా దాన్ని గుండుపోటుగా వార్త ప్రసారాలు చేయటం, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ అన్డెనయబుల్ ఫ్యాక్ట్స్. కాబట్టి ఈ హత్య జరిగిన తర్వాత పెద్ద ఎత్తున సాక్ష్యాలు రూపుమాపే ప్రయత్నాల్లో కానివ్వండి, విచారణ ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు కానివ్వండి, సిబిఐ ఎంక్వైరీని అడ్డుకునే ప్రయత్నం చేయటం కానివ్వండి, దీని వెనుకున్న దీనికి సంబంధించినటువంటి సాక్షులను బెదిరించేటటువంటి ప్రయత్నం చేయటం కానివ్వండి, ఇవాళ మళ్ళీ కడప జైలు సూపరింటెండెంట్గా గతంలో మరి మొద్దుసీను హత్య జరిగినటువంటి సందర్భంలో అక్కడ జైలుకి సూపరింటెండెంట్ ఉన్న వ్యక్తిని ఇక్కడికి తీసుకురావటం కానీ, ఇవన్నీ కూడా బలంగా మనందరికి ఏం తెలియజేస్తున్నాయంటే ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వివేకానంద రెడ్డి గారి హత్య వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నిందితుల్ని కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఈ పనులన్నీ కూడా చేస్తోంది. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం కూడా నేను ప్రస్తావించదలుచుకున్న శ్రీశైలం గారు, ప్లీజ్. ఇవాళ శివశంకర్ రెడ్డి గారు అని ఇప్పుడు సరే చార్జ్షీట్ ఫైల్ చేశారు, ఎక్యూజ్ నెంబర్ 5గా మరి శివశంకర్ రెడ్డి గారిని మరి ఆ చార్జ్షీట్లో సిబిఐ వారు కూడా చేర్చడం జరిగింది. దీనికి సంబంధించి దస్తగిరి యొక్క వాంగ్మూలం అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే దస్తగిరి అప్రూవర్గా మారటం, దస్తగిరి అప్రూవర్గా మారటాన్ని మరి కింద కోర్టు కడప కోర్టు కూడా దాన్ని సమర్థించడం, సిబిఐ కూడా మరి దానికి
కడప కోర్టు ఉత్తర్వులను ప్రస్తావిస్తూ మరి హైకోర్టులో కూడా వాళ్ళ వాదనలు వినిపించడం, ఎందుకంటే దస్తగిరి వాంగ్మూలంలోనే అనేక విషయాలు బయటపడ్డాయి. అసలు దీన్ని వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు, 40 కోట్ల రూపాయలు ఎవరు ఆఫర్ చేశారు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి స్వయంగా మనకేం భయం లేదు, మన వెనక అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఇటువంటి మనోహర్ రెడ్డి ఇటువంటి వారందరూ కూడా మనకున్నారు, మనకేం భయం లేదని భరోసా ఇచ్చినట్టు ఇచ్చిన విషయాలు కానీ ఇవన్నీ కూడా దస్తగిరి వాంగ్మూలం ద్వారానే బయట ప్రపంచానికి తెలిసినటువంటి పరిస్థితి. అంటే గతంలో మనం అనుమానపడినటువంటి విషయాలన్నీ కూడా ఎప్పుడైతే దస్తగిరి అప్రూవర్గా మారాడు, అంటే వివేకానంద రెడ్డి గారి మాజీ డ్రైవర్ అయినటువంటి దస్తగిరి అప్రూవర్గా మారి ఈ విషయాలన్నీ బయట పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే, శ్రీశైలం గారు, దస్తగిరిని అప్రూవర్గా తీసుకోవద్దని చెప్పి ఇప్పుడే ఇప్పటి వరకు చార్జ్షీట్లో నిందితులుగా ఉన్నటువంటి మరి గంగిరెడ్డి కానివ్వండి, ఉమాశంకర్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ కూడా కోర్టులో వాదనలు వినిపించడం మొదలుపెట్టారు. దానిలో మరీ ముఖ్యంగా ఈ ఉమాశంకర్ రెడ్డికి లాయర్గా ఎవరున్నారంటే నిరంజన్ రెడ్డి గారు, ఒక వెరీ ప్రామినెంట్ లాయర్ నిరంజన్ రెడ్డి. అండ్ నిరంజన్ రెడ్డి హ్యాపెన్స్ టు బి ద పర్సనల్ లాయర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. సిబిఐ కేసులలో కూడా చాలా కేసులలో నిరంజన్ రెడ్డి గారు అపేర్ అయ్యారు. నిరంజన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అనేక కేసుల్లో వాదనలు వినిపించారు. అంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తరఫున వాదనలు వినిపించినటువంటి నిరంజన్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి గారు సొంత చిన్నాన్నని చంపినటువంటి వ్యక్తులకి ఇవాళ వాదనలు, వాళ్ళ తరఫున వాదనలు వినిపిస్తున్నారంటే దీనికి ఇది దేనికి సంకేతం శ్రీశైలం గారు? నిరంజన్ రెడ్డి గారు వాదనలు వినిపించు జగన్మోహన్ రెడ్డి గారు కేసులు వాదించడమే కాదు, ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక గవర్నమెంట్ కేసెస్ కూడా నిరంజన్ రెడ్డి గారే వాదనలు వినిపిస్తున్నారు. ఆయన సడన్ గా కోర్టులో ప్రత్యక్షమై ఆయన దస్తగిరి గారి వాంగ్మూలం తీసుకోవటానికి వీల్లేదు, దస్తగిరి గారిని అప్రూవర్గా మీరు పరిగణించడానికి వీల్లేదు అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు వాదిస్తారు. ఆయన వాదనలు ఎంత విచిత్రంగా ఉన్నాయంటే శ్రీశైలం గారు, ఆయన కోర్టులో ఏం చెప్తారంటే ఆ దస్తగిరి వాంగ్మూలంతో ఇంకా పనే ఉందండి, ఆల్రెడీ అక్కడ సాక్షులు ఉన్నారు కదా, ఎవరు మన వాచ్మెన్ రంగయ్య సాక్షి ఉంది కదా, రంగయ్య చూశాడు కదా, ఆ 4 వ్యక్తులను చూసి గుర్తుపెట్టాడు కదా, ఇంకా దస్తగిరి వాంగ్మూలంతో పనే ఉంది, దస్తగిరి అప్రూవల్గా మీరు పరిగణించడానికి వీలు లేదు అంటే ఆ 4 ఈ కేసును క్లోజ్ చేయించేసేయాలని చెప్పి, అంటే ఆ 4 ఒక్క నిమిషం పూర్తి చేస్తా ఉన్నారు శ్రీశైలం గారు, అంటే ఆ 4 వెనక్కి ఎవరున్నారనేది కీలకం కదండి, ఫ్రంట్ ఎండ్ ఎవరున్నారనేది ఒక పార్టీ అయితే అసలు దీని మోటివ్, ఈ కుట్ర చేసింది ఎవరు అనేది కనిపెట్టాల్సిన అవసరం కూడా సిబిఐకి ఉంది. ఆ దానికి అడ్డుపడటం కోసం వాళ్ళకి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ లాయర్ నిరంజన్ రెడ్డి గారు రంగంలోకి దిగి దస్తగిరి గారిని అప్రూవర్గా తీసుకోవద్దని చెప్పి వాదనలు వినిపిస్తున్నారంటే మళ్ళీ కూడా అన్ని వేళ్ళు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వైపుకే తిప్పి చూపుతున్నాయి. కాబట్టి ఈ విషయాలు కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. ఎస్, ముప్పాల సుబ్బారావు గారు, పెరోల్ ప్రొవిజన్ అనేటటువంటిది ఎమర్జెన్సీ యూటిలిటీ గురించే, కానీ అండర్ ట్రయల్ ప్రిజనర్స్ బయటికి వెళ్ళి తిరగడానికి ఉన్నటువంటి ప్రొవిజన్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ అంశాలను పక్కన పెట్టి శివశంకర్ రెడ్డి గారిని పెరోల్ మీద తీసుకురావడాన్ని ఎలా భావించాలి? ఇక్కడ ఒకటండి, వడ్డించేవాడు మనవాడు అయితే సమస్య ఏముంటుంది? కాబట్టి పెరోల్ ఎవరిస్తారు? జైల్ సూపరింటెండెంట్ రికమెండేషను, ఎస్పీ గారి ఆదేశాలు, దీన్ని వెయిట్ చేసుకొని ఇస్తారు. ఇవన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకత్వం కంట్రోల్లో ఉన్నాయి. ఈ శివశంకర్ రెడ్డి ఎవరు? వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, అక్కడ అవినాష్ రెడ్డి యొక్క ఆత్మ. మరి వాళ్ళు తలుచుకుంటే పెరోల్ ఇస్తారు, ఏదైనా ఇస్తారు, చట్టాలు వాళ్ళకి అతీతం కదా, చట్టాలకు ఎప్పుడు వాళ్ళు కట్టుబడి ఉంటామని ఎప్పుడు చెప్పలా, వాళ్ళ ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేకమైన చట్టాలు, ప్రత్యేకమైన సంస్థలు, ఇది భారతదేశంలో భాగంగా వాళ్ళు భావించట్లేదు ఎప్పుడు కూడా. కాబట్టి అధికార దుర్వినియోగం కానీ, లేదంటే జైలు అధికారులను బదిలీ చేయడంలో కానీ, లేకుంటే క్రీడలని ఉపయోగించుకోవడంలో కానీ, ఏం చేద్దంటే నిరంజన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికే ప్లేడర్ కాదండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క సిఆర్డిఏ కూడా అడ్వైజర్ ప్లేడర్ గారే. ఆ విధంగా కోట్లాది రూపాయలు ప్రభుత్వం తరఫున నిరంజన్ రెడ్డికి ఫీజుల రూపాయన ఇచ్చేస్తామన్నారు. రెండో వైపున జగన్ రెడ్డి కేసులు ఆయన చూస్తూ ఉన్నాడు. మూడో వైపు జగన్ రెడ్డి బాబాయ్ని ఎవరైతే చంపారో దాంట్లో 5వ ముద్దాయిగా మధ్యస్థ ఛార్జ్షీట్ ఎవరి మీదైతే వేశారో ఆ శివశంకర్ రెడ్డి ఆయనే ప్లేడర్. ఇంకోటి ఏంటంటే గతంలో ఈ యొక్క సీటు మీద మాకు నమ్మకం లేదు,
సిబిఐ ఎంక్వైరీ అయ్యిందని చెప్పేసి అని హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ దాఖలు చేసిన జగన్మోహన్ రెడ్డి నాకు సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని విత్డ్రా చేసుకుంది ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ పరిస్థితులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా అసలు జగన్మోహన్ రెడ్డి అసలు దాంట్లో చాలా క్లియర్గా సిబిఐ వాళ్ళు బెయిల్ ఇచ్చేటప్పుడు అప్రూవ్ చేశారండి. ఇది ఒక నెల రోజులకు ముందే ఈ పన్నాగం జరిగింది. శివశంకర్ రెడ్డి ప్రధాన సూత్రధారి. అంతేకాకుండా ఎవరైతే షేక్ దస్తగిరి ఇచ్చినటువంటి ఆదేశ ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారము ఆల్రెడీ 1,00,000 రూపాయలు నాకు ఇచ్చారు. నేను 75 లక్షల రూపాయలు మున్నా దగ్గర ఉంచానని చెప్పి చెప్పారు. దాన్ని బేస్ చేసుకొని మున్నా దగ్గర 46.70 లక్షల రూపాయలు సిబిఐ స్వాధీనం చేసుకుంది. అంటే దస్తగిరి చెప్పిన దాంట్లో కొంత భాగం ఆల్రెడీ రికవర్ అయింది, నిరూపణ అయింది. కాబట్టి ఇక్కడ ఈ 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి ఇచ్చారు? ఆయన చెప్పి దస్తగిరి చెప్పినట్టుగా గంగిరెడ్డి గారు నాకు చెప్పాడు. గంగిరెడ్డి గారు మన వెనక మనమే కాదు, మన వెనక అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, దేవినేని శివశంకర్ రెడ్డి లాంటి వాళ్ళు మన వెనకున్నారు. మనపై 40 కోట్ల రూపాయలు ఇస్తారన్నారు. ఏదైతే దస్తగిరి చెప్పాడో, దస్తగిరి వాంగ్మూలంలో చెప్పాడో, దాంట్లో 4 పేర్లు చెప్పాడు. ఒకళ్ళు ప్రస్తుతానికి నిర్ధారణ అయింది ఛార్జ్షీట్ వేశారు శివశంకర్ రెడ్డి మీద. ఇంకా 3 మీద విచారణ జరుగుతూ ఉంది. డెఫినెట్గా వీళ్ళ పాత్ర కూడా ఉన్నదనేది నిర్వివిధాంశంగా కనబడతా ఉంది. ఎంచేతంటే శివశంకర్ రెడ్డికి 40 కోట్ల రూపాయలు ఇచ్చుకునే స్తోమత లేదనేది వాదనలు వినపడతా ఉన్నాయి. ఈ 42 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి కుట్ర జరిగింది? ఒకవేళ వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీగా 2017లో పోటీ చేసినప్పుడు ఆయన్ని ఓడగొట్టడానికి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, దేవినేని శివశంకర్ రెడ్డి పూనుకున్నారని చెప్పేసి అని వాళ్ళని దూషించడం కూడా జరిగిందని దస్తగిరి చెప్పాడు. ఎస్, కాబట్టి ఇది ఒక రాజకీయ కుట్రలో భాగంగా కూడా మనం చూడాలి. మళ్ళీ వస్తాను ముప్పల సుబ్బారావు గారు, అధికారాలు గడ్డొస్తున్నాడని చెప్పేసి కుట్ర నుంచి చూసినట్టుగా చూడాలి. కాబట్టి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాబాయికే 23/3/2019 హత్య జరిగితే రేపు మార్చికి 3 సంవత్సరాలు కావస్తా ఉంటే 2.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఇంకా ఆ కేసులు తేలకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు రక్షణ కావాలనే అడిగే దీనస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే వీళ్ళు ఎవరు కొమ్ము కాస్తున్నారనేది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజలు కూడా ఆలోచిస్తున్నారండి. ముప్పాల సుబ్బారావు గారి నేను కంటిన్యూ చేస్తున్నాను మీకు. ఒక అనాథ వ్యక్తి చనిపోయినా కానీ అరగంటలో ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేటటువంటి వ్యవస్థతోని ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. స్వయానా రాష్ట్ర మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు, సిట్టింగ్ ముఖ్యమంత్రికి స్వయానా బాబాయ్, వివేకానందరెడ్డి అత్యమైన ఇన్ని క్వశ్చన్ మార్కులు ఎందుకు? మహాన్యూస్ లాంటి వేదిక మీద ఎన్నో డిబేట్లు, మీలాంటి వ్యక్తులు ఎంతోమంది చెప్పారు, కొన్ని రిట్లేయడం, స్వయానా ఆయన కూతురే ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహించి కుట్ర జరిగిందనేటటువంటి చెప్పడం ఎలా భావించాలి ఈ అంశాన్ని? ఎందుకంటానంటే చనిపోయింది సాధారణ వ్యక్తి కాదు, ఇంత తస్సారం ఎందుకు? శ్రీశైలం గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. చనిపోయినటువంటి వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు, ఇప్పుడు ముఖ్యమంత్రికి బాబాయి, ఆయన ఒక మాజీ ఎంపీ. ఇలాంటి వ్యక్తి హత్యకు గురైసే, ఆయన ఏమో సాధారణ మరణం కాదు, అది అనుమానాస్పద మృతి అంతకన్నా కాదు. అనుమానాస్పద మృతిగా మార్చాలనే ప్రయత్నాలు కూడా జరిగాయి. అది హత్యగా గొడ్డలి వేట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మార్చలేనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి హత్య జరిగితే మనం ఈ రోజున 3 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా నిందితులు ఎవరు అనేటువంటిది దర్యాప్తు సంస్థ తేల్చలేకపోయింది అని అంటే, ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో మన దర్యాప్తు సంస్థలు చాలా పటిష్టంగా ఉన్నాయండి. శ్రీశైలం గారు, మీకు ఏ హత్య జరిగినా లేకపోతే ఎలాంటి నేరం జరిగినా కొన్ని గంటల వ్యవధిలోనే దాన్ని ఛేదించగలిగినటువంటి ఆ విధమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి మన దర్యాప్తు సంస్థలు అవి ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానివ్వండి లేకపోతే సిఐడి, అదేవిధంగా కేంద్ర దర్యాప్తు సంస్థగా ఉన్నటువంటి సిబిఐ కూడా చాలా జటిలమైనటువంటి కేసుల్ని దర్యాప్తు చేసిందండి.